రేపు మంగళవారం రోజు ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి. మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు కోటీశ్వరులు అవుతారు. మీ ఇంట్లో ఉండే దరిద్ర బాధలన్నీ కూడా దూరమైపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలానే కాకుండా ఒక్క నిమ్మకాయతో మంగళవారం తిది రోజున ఈ ఒక చిన్న ఉపాయాన్ని పాటించి చూడండి. అద్భుతమైన ఫలితం అనేది రావటం జరుగుతుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి సులభంగా మీరు బయటికి రాగలుగుతారని మనం చెప్పుకోవచ్చు. నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా ఏంటంటే మంగళవారం తిది రోజున సాయంత్రం 6 గంటల సమయంలో నిమ్మకాయతో ఈ పరిహారం చేసేసుకుంటే ఇంట్లోకి చాలా వరకు కూడా వచ్చే దరిద్ర బాధలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీకు విముక్తి కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే మంగళవారం తిది నాడు ఈ యొక్క పరిహారం అనేది తప్పకుండా పాటించి చూడండి. చాలామంది కూడా అండి మా ఇంట్లో చాలా మందికి కూడా అస్సలు బాగుండదండి, ఎప్పుడు చూసినా జబ్బు పడుతూ ఉంటారు, ఏదో ఒక రకంగా సమస్యతో బాధపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. మేము దాని నుంచి ఎలా బయటపడాలి, మేము ఇన్ని పరిహారాలు చేసినా కానీ మాకు మాత్రం కలిసి రావటం లేదని ఇబ్బంది పడిపోతూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్లకు ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ ఉపాయం నిమ్మకాయతో చాలా చక్కగా ఉపయోగపడుతుంది, అద్భుతమైన ఫలితాన్ని తెచ్చి పెడుతుందన్నమాట. మీ ఇంట్లో ఏదైనా చెడు జరుగుతున్నా, మీకు అంటే మీ కుటుంబ సభ్యులపైన ఏదైనా చెడు జరుగుతున్నా, లేదంటే ఇంట్లో యజమానికి ఏదైనా చెడు జరుగుతున్నా, కీడు జరుగుతున్నా, ఈ నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి. ఇలా చేసేసుకోవటం వల్ల ఏంటంటే ఆ దరిద్ర బాధలు, కీడు అంటే ఆ కీడు ఏదైతే ఉంటుందో, ఆ సమస్య ఏదైతే ఉంటుందో దాని నుంచి మీరు ఈజీగా బయటికి రాగలుగుతారని మనం చెప్పుకోవచ్చు. బయటపడడానికి దీనికంటే మించింది ఇంకా వేరేది ఏది లేదని చెప్పొచ్చు. ఈ పరిహారం అనేది అంత చక్కగా సిద్ధింపబడుతుంది, అంతే మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. నిమ్మకాయ అనేది చాలా వరకు కూడా ఏంటంటే చెడు శక్తులను లాగేసుకునే శక్తి నిమ్మకాయకు ఉంటుంది. నిమ్మకాయ అనేది చాలా అద్భుతమైన పదార్థంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే కనుక నిమ్మకాయ తో మనం చేసే ఎలాంటి పరిహారమైనా సరేనండి మనకు చెడు రాకుండా అడ్డుకునే శక్తి దీనికి ఉంటుందన్నమాట. అంటే చెడు నుంచి మనని బయటపడేసే శక్తి కూడా నిమ్మకాయకు ఉంటుంది, చెడుని తీసేసే శక్తి కూడా నిమ్మకాయకు ఉంటుంది. నిమ్మకాయ అనేది చాలా పవిత్రంగా మనం భావిస్తూ ఉంటాము. ఎక్కడికైనా దూర ప్రయాణాలకు వెళ్ళినప్పుడు, దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, అక్కడ ఏదైనా మనకు చెడు జరుగుతుందని మనం భావించుకున్నప్పుడు ఏంటంటే నిమ్మకాయని మనం తీసుకుని బయటికి వెళ్తూ ఉంటాము. అలా వెళ్ళడం వల్ల ఏంటంటే మన ద్వారా ఏదైతే చెడు వస్తుందో అదంతా కూడా నిమ్మకాయ లాగేసుకుంటుందని మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ నిమ్మకాయని ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని పడేస్తూ ఉంటాము. అలా పడేసిన ఏంటంటే మనకు ఎలాంటి చెడు అనేది జరగదు, కేవలం ఆ నిమ్మకాయ ఒక్కటి మాత్రమే చెడును లాగేసుకుంటుందన్నమాట. ఇలా ఈ పరిహారం అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నది చాలామంది చేస్తారండి. అంటే దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా ఎవరైనా ఇంటికి వెళ్తాము, వారికి మనకు అస్సలు పడదు, కానీ ఏదో వెళ్ళాలి, మనకు సమయం వచ్చింది కాబట్టి అని మనం వెళ్తూ ఉంటాము. కొన్ని సందర్భాలను బట్టి కూడా మనం వెళ్తూ ఉంటాము. అలా వెళ్ళినప్పుడు వారు ఏదైనా చేస్తారేమో, వాళ్ళ ఇంట్లో ఉన్నది ఏదైనా సరే మనకు అంటే మన వెంట వస్తుందేమో అని మనం భయపడుతూ ఉంటాము. అలా మీరు భయపడకుండా మీరు వెళ్ళేటప్పుడు మీ జేబులో కానీ లేదంటే మీరు పర్సు తీసుకెళ్తే పర్సులో కానీ ఒక నిమ్మకాయను పెట్టుకొని వెళ్ళండి. అలా వెళ్ళొచ్చిన తర్వాత ఆ నిమ్మకాయను బయట నుంచే విసిరేయండి. విసిరేసి అలా మీ ఇంట్లోకి కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం వస్తుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీతో పాటు ఏ చెడు కూడా రాదు, మీకు ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలానే కాకుండా ఈ యొక్క పరిహారం అనేదండి ఇది ఇప్పటిదైతే కాదు, చాలా పురాతనమైనది. మన పెద్దవారు ఎక్కువగా పాటించేవారట. అలానే కాకుండా మన పెద్దవారు పాటించేవారు కాబట్టి ఇప్పటికీ కూడా ఈ యొక్క పరిహారం అనేది ఆచరణలో ఉంది. దీన్ని చేసేసుకోవటం వల్ల ఖచ్చితంగా ఫలితాలు అనేవి వస్తాయి, మన జీవితం అనేది ఖచ్చితంగా మారడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది, మనకు చెడు అనేది కూడా దరిదాపుల్లోకి రాకుండా నిమ్మకాయ అంతా కూడా లాగేసుకునే అంటే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ ఉపాయం అనేది ఇది చిన్న ఉపాయం అండి, ఈ ఉపాయం చేయండి. ఇంకొకటి ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా ఈ యొక్క పరిహారం చేసేసుకోవటం వల్ల మన ఇంట్లో ఉండే చెడు వెళ్ళిపోతుంది, మన పైన ఏదైనా చెడు ఉంటే వెళ్ళిపోతుంది, మనకు ఆరోగ్యం ఐశ్వర్యం అనేవి ప్రాప్తిస్తాయి, చక్కటి యోగాలు ప్రాప్తించడమే కాకుండా మనకు అన్ని విధాలుగా కూడా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఏంటంటే మీరు నిమ్మకాయని తీసుకోండి. నిమ్మకాయని తీసుకొని మీరు ఏంటంటే సాయంత్రం పూట చేసుకోవాలండి. సాయంత్రం పూట చేసేసుకుంటే ఫలితాలు అనేవి అధికంగా వస్తాయన్నమాట. ఒక్క నిమ్మకాయని తీసుకోండి, తీసేసుకొని సాయంత్రం పూట మీరు ఏంటంటే 6 గంటల సమయము, అలానే కాకుండా రాత్రి నిద్రించే సమయం ఉంటుంది కదా, ఆ సమయంలో నిమ్మకాయని చేతిలో పట్టుకోండి. అంటే కుడి చేతిలో పట్టేసుకుని మీకు గదులు ఉంటాయి కదా, ఆ గదుల్లో తిరగండి. ఎన్ని గదులు ఉన్నా పర్వాలేదు, ఒకటి కానీ, రెండు కానీ, మూడు కానీ, ఇంకా మన వీలుని బట్టి, మన పరిస్థితిని బట్టి మనం ఎన్ని గదుల్లో ఉంటామో అన్ని గదులు చక్కగా మీరు తిరగండి. తిరిగిన తర్వాత మీరేంటంటే కనుక మీ తల చుట్టూ దండి ఆ నిమ్మకాయని తీసేసుకొని 7 సార్లు తిప్పుకోండి. ఇంట్లో తిరిగిన తర్వాత మనం ఇంట్లో నుంచి బయటికి అంటే గుమ్మం నుంచి మనం బయటికి వచ్చి మన తల చుట్టూ 7 సార్లు తిప్పి మనము ఆ నిమ్మకాయను అంటే
తిప్పిన తర్వాత ఆ నిమ్మకాయను కింద పెట్టుకోవాలి అంటే గుమ్మం దగ్గర ఇంట్లో నుంచి గుమ్మం అంటే గుమ్మంలో నుంచి మనం ఇంట్లో నుంచి మొత్తం పూర్తిగా బయటికి వచ్చేసి గుమ్మం వైపు కుడి వైపు కాని ఎడమ వైపు కాని పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఏంటంటే ఆ నిమ్మకాయను ఎడమ కాలితో దాన్ని తొక్కేయాలి ఆ నిమ్మకాయ మొత్తం కూడా నుజ్జు నుజ్జు అయిపోవాలి అలా తొక్కాలండి అలా తొక్కడం వల్ల ఏమవుతుందంటే మన ఇంట్లో ఏదైతే చెడు ఉంటుందో నెగిటివ్ ఉంటుందో నకారాత్మక శక్తి ఉంటుందో మనకు తెలియకుండా ఇబ్బంది ఏదైతే వస్తుందో దాని నుంచి మనం బయటపడతాము మనకు చెడు జరిగిందని మనం అంటే బాధపడుతున్నాం కదా భావిస్తున్నాం కదా దాని నుంచి కూడా మనం సులభంగా బయటికి రావడానికి ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అలా మీరు తొక్కిన తర్వాత అందులో ఉండే నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోతాయి అంటే చెడు శక్తి వెళ్ళిపోతుంది ఈ పరిహారం ఏంటంటే కనుక పూర్తిగా మీరు ఇంట్లో నుంచి వచ్చేయండి మీకు ఒకవేళ బాల్కనీస్ ఉంటే బాల్కనీస్లో నుంచి మీరు అంటే గుమ్మం దాటి బయటికి రావాలండి మొత్తము పూర్తిగా బయటికి వచ్చిన తర్వాత మాత్రమే ఇలా చేసేసుకోవాలి అలా చేసిన తర్వాత ఆ నిమ్మకాయను తొక్కిన తర్వాత ఆ నిమ్మకాయ అంటే ఏవైతే నిమ్మకాయ బద్దలు ఉంటాయి కదా వాటిని తీసేసుకుని దూరంగా మీరు ఉండే చోటే ఉండండి లేదు మేము ఇక్కడ నుంచి విసిరేయలేమండి అనుకునేవారు కొంచెం కిందికి అంటే కొంచెం ముందుకు వెళ్ళి ఎవరు లేని ప్రదేశంలో ఆ నిమ్మకాయను పడేయండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అద్భుతమైన ఫలితం వస్తుందండి మీ జీవితం అనేది మారుతుంది మీపై ఉండే చెడు వెళ్ళిపోతుంది ఒకవేళ మీపై చెడు వెళ్ళిపోయినప్పటికీ కూడా మీ ఇంట్లో ఏదైనా చెడు ఉన్నా సరే మనం పరిహారం చేశాం కదా ముందు ఆ పరిహార పరంగా ఏంటంటే మీ ఇంట్లో ఉండే చెడు కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఇదేంటంటే రెండు విధాలుగా కూడా మనకు పనికి వస్తుంది రెండు విధాలుగా కూడా మనని చెడు నుంచి బయటపడేస్తుంది ఆ తర్వాత మీరు నిమ్మకాయని పడేశారు కదా పడేసిన తర్వాత ఏంటంటే కాలు చేతులను కడిగేసుకుని అంటే శుభ్రం చేసేసుకుని ఇంట్లోకి వెళ్ళండి ఇంట్లోకి వెళ్ళేసి దుస్తువులని అంటే మార్చుకోండి ఖచ్చితంగా మంచి ఫలితం ఇస్తుంది అంటే మీరు ఎలా గమనించుకోవాలంటే కనుక కొంచెం మంచి జరిగింది కొంచెం రిలాక్స్గా ఉంది అంటే మంచి ఫలితం వచ్చిందండి కొంచెం బాగుంది మాకు మైండ్ కూడా ఫ్రెష్గా ఉంది మాకు ఏది అంటే అవ్వడం లేదు అంటే నిన్న ఎలా ఉందో ఈ రోజు అలా లేదు ఈ పరిహారం చేసిన తర్వాత కొంచెం బాగుంది అన్న ఫీలింగ్ అనేది మనకు ఖచ్చితంగా వస్తుందన్నమాట ఇది మీరు తప్పక ప్రయత్నించి చూడండి మీరు ఫలితాన్ని చూసి 100% ఆశ్చర్యపోతారు అంత బాగుంటుందండి అంత మంచి ఫలితం వస్తుందన్నమాట ఎందుకు అంటే కనుక నిమ్మకాయ చాలా వరకు కూడా శక్తివంతమైనది శక్తి అంటే చాలా శక్తిని ఇమిడి ఉంటుంది అది కూడా ఏంటంటే అంటే పసుపు కలర్లో ఉండే నిమ్మకాయతో మాత్రమే చేయండి గ్రీన్ కలర్లో ఉండే నిమ్మకాయ తీసుకొని మీరు పరిహారం చేస్తే అది సిద్ధించదు ఫలితం అనేది అంతకంటే ఎక్కువగా కూడా రాదు కాబట్టి పసుపు కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకొని మాత్రమే మీరు పరిహారం అనేది చేసేసుకోండి అలా చేసేసుకుంటే మీకు అద్భుతంగా ఫలితం అనేది రావటం జరుగుతుంది మంచి ఫలితంతో పాటు మీ జీవితం అనేది మారుతుంది మీకు ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుంది మీపై ఏదైనా దుష్ప్రభావాలు ఉన్నా దుష్టశక్తులతో మీరు ఇబ్బంది పడుతున్నా మీకు ఆరోగ్యపరంగా కూడా మీకు ఏదో జరిగిందని అనుమానము సందేహం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి అలాంటి వాటి నుంచి మీరు చాలా ఈజీగా బయటపడతారనమాట అంతటి శక్తి నిమ్మకాయకు ఉంటుంది అంతే బాగా ఫలితాన్ని కూడా నిమ్మకాయ తెచ్చి పెడుతుంది పసుపు కలర్ నిమ్మకాయ అయితే ఏంటంటే కొంచెం పసుపులో ఉంటుంది కాబట్టి అది తొందరగా పసుపు కాబట్టి చాలా వరకు కూడా చెడుని తీసేసే అంటే ప్రక్రియ పసుపుకు అధికంగా ఉంటుంది కాబట్టి ఏంటంటే అది తొందరగా లాగేసుకుంటుంది అనమాట అలా లాగేసుకున్నప్పుడు తొందరగా మనకంతా కూడా చెడు వెళ్ళిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు యొక్క పరిహారం అనేది తప్పకుండా చేసి చూడండి మంచి ఫలితంతో పాటు మీ జీవితం అనేది కూడా మారిపోతుంది మీకు మంచి అవకాశం కూడా రావడానికి అంటే అవకాశం అంటే కనుక మీకు పరిహార పరంగా కూడా మళ్ళీ చేసుకునే అవకాశం కూడా వస్తుందన్నమాట అంత బాగుండడం జరుగుతుందండి కాబట్టి ఏంటంటే ఈ యొక్క నిమ్మకాయ పరిహారం అనేది మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి ఇది మంగళవారం తిది రోజే చేయాలా అండి అంటే మంగళవారం ఆదివారం రెండు తిథుల్లో ఎప్పుడైనా చేయొచ్చు సాయంత్రం మనం పడుకునే సమయం అంటే 6 గంటల నుంచి పడుకునే సమయం దాకా ఎప్పుడైనా సరే చేసేసుకోవచ్చు ఎప్పుడు చేసినా అంతే ఫలితం వస్తుంది అంతే చెడు మన పై నుంచి తొలగిపోయి మనకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అలాగే కాకుండా ఆరోగ్యం కూడా మనకు ప్రాప్తించడం అనేది జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం అనేది జరుగుతుందండి మంగళవారం రోజున మర్చిపోకుండా మనం ఏంటంటే గుర్తు పెట్టేసుకుని నిమ్మకాయ పరిహారం చేస్తే మనకు తిరుగుండదని మనకు శాస్త్రంలోనే చెప్పబడుతుంది కాబట్టి ఏంటంటే ఈ యొక్క పరిహారాన్ని మీరు పరిపూర్ణ నమ్మకంతో చేయండి నమ్మి చేసిన వారికైతే 100% ఫలితం అనేది రావటం అనేది చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ఈ చిన్న ఉపాయాన్ని మీరు ఒక విధి విధానంగా పాటించి చక్కటి ఫలితాన్ని పొందండి ఇక మీకు తిరుగులేని యోగంతో పాటు చక్కటి అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనం చెప్పొచ్చు దరిద్రం అంతా కూడా పోతుంది డబ్బు రావటం అనేది జరగటానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈ నిమ్మకాయ పరిహారాన్ని మంగళవారం తిది రోజున పాటించి చూడండి.